హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మీరు చూస్తున్నారు అసో టెక్ని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అమ్మఒడి నాలుగో విడతకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు అంటే రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లుల ఖాతాలో అమ్మఒడి నాలుగో విడత అమౌంట్ అయితే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు అయితే జమ అవుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాలుగో విడత అమ్మఒడి డబ్బులు అనేది మీ అకౌంట్ లో పడాలి అన్నట్లయితే మీరు ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అయితే కంప్లీట్ గా మీకు ై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది వీడియోని ని ఎక్కడైనా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో కనుక యూజ్ అయినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ కి కొద్దిగా సపోర్ట్ ఉంటుంది అంతేకాకుండా ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవడానికి హెల్ప్ అవుతుంది ఈ వెబ్సైట్ లింక్ అవ్వాలి అంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది మీరు గవర్నమెంట్ కి సంబంధించిన వేరే పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి మనం అమ్మఒడికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ స్టూడెంట్ యొక్క మదర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ నేను ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయాలని మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పథకం యొక్క డీటెయిల్స్ అయితే కనుక మీరు తెలుసుకోవచ్చు మీరు ఏ పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ పథకం పైన క్లిక్ చేసి మీరు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం అమ్మఒడికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ జగన్ అన్న ఉంది కదా ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సెలెక్ట్ ఎయిర్ ఉంది ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మధ్యలో మనకి స్కూల్ అనేది జరిగింది కాబట్టి ఇక్కడ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఎయిర్ ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ గేట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి ఇలా మీకు ఓపెన్ అవుతుంది ఒకవేళ మీకు ఇక్కడ క్యాప్షన్ అనేది కన్విన్స్ ఇక్కడ రౌండ్ షేప్ లో ఆర్ సింబల్ ఉంది ఇక్కడ క్లిక్ చేస్త మీకు ఇలా క్యాప్షన్ అనేది వస్తుంది ఇక్కడ స్టూడెంట్ యొక్క మదర్ ఆధార్ కార్డ్ నంబర్ కి మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి కానీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్షన్ ఉంది కదా ఈ ఇక్కడ ఎంటర్ చేయండి కానీ క్యాప్షాని ఎంటర్ చేస్తున్నాను క్యాప్షాని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఓటీపీ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్కు ఇలా ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని అయితే చూపెడుతుంది ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే చూపెడతాయి ఇక్కడ మీరు కింద చూసినట్లయితే ఇక్కడ స్టేటస్ అయితే కనుక చూపెడతాయి ఇక్కడ ఎలిజిబిలిటీ క్యాలకులేటర్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ సిటిజన్ యొక్క నేమ్ అంటే స్టూడెంట్ యొక్క పేరు ఇక్కడ చూపెడుతుంది ఏ విమలా రాణి ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు ఆ స్టూడెంట్ యొక్క ఫాదర్ గానీ లేకపోతే మదర్ గానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కనుక ఈ పథకం అనేది వర్తించదు ఇక్కడ డ్రై ల్యాండ్ అనేది పది ఎకరాల కంటే తక్కువగా ఉండాలి అలాగే వీట్ ల్యాండ్ అంటే మాగాడి ఉన్నట్లయితే అది మూడు ఎకరాల కంటే తక్కువగా ఉండాలి అప్పుడే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక్కడ కరెంట్ వచ్చేసరికి యూనిట్స్ మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి అప్పుడే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక్కడ వెహికల్ అనేది ఆ ఫాదర్ పేరు మీద కానీ లేకపోతే మదర్ పేరు మీద కానీ ఫోర్ వీల్ వెహికల్ అనేది ఉండకూడదు అప్పుడు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఈ నెల జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు అయితే అమ్మఒడికి సంబంధించిన అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది అని కనుక చెప్తున్నారు ఇంకా వీటికి సంబంధించిన అప్డేట్స్ ఏవైనా ఉన్నట్లయితే నేను కంపల్సరీ ఒక వీడియో అయితే చేస్తాను ఇలా మీరు చాలా సింపుల్ గా ఈ వెబ్సైట్ ను చేసి మీ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు ఇలా మీకు డీటెయిల్స్ అనేది చూపించినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు అమ్మఒడి పథకం అనేది వర్తిస్తుంది ఇలా మీకు డీటెయిల్స్ అనేది చూపించకపోతే ఇక్కడ జియోగ్రాఫికల్ డీటెయిల్స్ లో మీ వాలంటీర్ యొక్క పేరు అయిన చూపెడుతుంది మీ వాలంటీర్ యొక్క మొబైల్ నంబర్ ఇక్కడ చూపెడుతుంది ఇక్కడ క్లస్టర్ యొక్క నేమ్ ఐతే చూపెడుతుంది మీరు ఏ క్లస్టర్ లో ఉన్నారు అనేది కనుక చూపెడుతుంది ఇలా ఈ క్లస్టర్ లో మీ డీటెయిల్స్ అనేది యాడ్ అవ్వకపోతే వాలంటీర్ ద్వారా మీరు ఈ కేవైస్ చేసి మ్యాపింగ్ అనేది చూపించుకోండి స్టూడెంట్ మదర్ ఓకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండాలి అప్పుడే మీకు అమ్మఒడి పథకం అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయినక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అమ్మఒడికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చిన నేను వెంటనే ఒక వీడియో చేస్తాను ఈ వీడియో కనుక మీకు యూజ్ అన్నట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో